కేంద్ర బడ్జెట్లో బీసీలకు అన్యాయం జరిగిందన్నారు. బీసీ సంఘాల నేతలు ఆర్థికంగా అభివృద్ధి చెందకుండా కుట్ర చేశారని ఆరోపించారు. హైదరాబాద్ కాచిగూడలోని ఓ హోటల్లో జరిగిన సమావేశంలో కేంద్ర బడ్జెట్లో బీసీలకు కేటాయించిన నిధులపై చర్చించారు బీసీ నేతలు. కేంద్ర బడ్జెట్ లో బీసీలకు అన్యాయం జరిగిందని ఆరోపించారు బీసీ సంక్షేమ సంఘం నేతలు. మొత్తం బడ్జెట్ లో నుంచి కేవలం 2,150 కోట్లు మాత్రమే బీసీలకు కేటాయించడంపై ఫైర్ అయ్యారు. ఆ నిధులను బీసీలకు పంచితే చాక్లెట్లు బిస్కెట్లు రావని ఆరోపించారు. బడ్జెట్ కేటాయింపులో నిధులు కేటాయించక బీసీలను ఆర్థికంగా అభివృద్ధి చెందకుండా కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు బీసీ జాతీయ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆరు కృష్ణయ్య. రాజ్యాధికారం దక్కకపోవడంతో ఇప్పటికే 2 తరాలు నష్టపోయామని, ఈసారి జరిగే లోక్సభ ఎన్నికల్లో 9 ఎంపీ స్థానాలు ఇవ్వాలని రాజకీయ పార్టీలను డిమాండ్ చేశారు బీసీ నిరుద్యోగ జేఏసీ నేతలు. పార్లమెంట్ లో బీసీ బిల్ పెట్టి చట్టసభలో రిజర్వేషన్లు పెట్టాలి, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లు రిజర్వేషన్లు పెట్టాలి అనే అనేకమైన బీసీల 18 డిమాండ్ తోటి ఈ నెల ఫిబ్రవరి 5-6 పెద్ద ఎత్తున చెలో ఢిల్లీ ప్రోగ్రాం పెట్టి పార్లమెంట్ వద్ద ధర్నా ర్యాలీ చేయడం జరుగుతుంది. బీసీలు అందరూ అక్కడ వచ్చి పాల్గొవాలి. బీసీ కులంలో పుట్టినందుకు బీసీలందరు బాధ్యత. 75 కోట్ల బీసీ ప్రజలకు ఒక కార్పొరేషన్ ఉండదా? నిధులు కేటాయించారా? ఇలా పీజీలు డబుల్ పీజీలు చేసి ఉద్యోగాలు భర్తీ చేయరు. అదే విధంగా కార్పొరేషన్ నుంచి నిధులు కేటాయించి మరి కుల వృత్తులు కోల్పోయి ఇవాళ మగ్గుతున్నటువంటి తరుణంలో మరి ప్రధానమంత్రి గారు కుల వృత్తులను కాపాడుకోవాలని చెప్పి రాష్ట్రాలకు నివేదిక ఇస్తున్నారు. కేంద్రం నుంచి మరి కుల వృత్తులను కాపాడుకోవడానికి బడ్జెట్ ఎక్కడ పోతుందని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. కేంద్ర ప్రభుత్వం చేనేత రంగానికి మళ్లీ నిరాశ మిగిల్చిందన్నారు బీసీ జాతీయ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుజ సత్యం. నిధులు పెంచమని డిమాండ్ చేస్తే గతం కంటే 10 కోట్లు తగ్గించడమేంటని ప్రశ్నించారు. బీసీ అభ్యర్థులు ఏ పార్టీలో ఉన్నా అందరం కలిసి గెలిపించాలన్నారు. ఒకవేళ రాజకీయ పార్టీలు బీసీలకు సీట్లు ఇవ్వకపోతే ఆందోళనలు చేస్తామన్నారు విద్యార్థి సంఘం నాయకులు. ఈసారి కూడా బీసీలకు 2,000 కోట్లు కేటాయించడం అనేది చాలా సిగ్గుచెడైన విషయం. భారతదేశంలో ఉన్న 80 కోట్లకు పైగా ఉన్న బీసీలు రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడి వాళ్ళు ఖజానాకి కోట్ల రూపాయల్లో పన్నుల రూపంలో జమ చేస్తే ఆ పన్నుల రూపంలో జమ చేసిన బడ్జెట్లోంచి బీసీలకు 2,000 కోట్లు అనేది చాలా దారుణమైన విషయం. అసలు ఇది సిగ్గుచేటైన విషయం. ఈ విషయాన్ని జాతీయ బీసీ సంక్షేమ సంఘం తీవ్రంగా ఖండిస్తోంది. ఎన్నో ఏండ్ల నుంచి మన బీసీ సోదరులు, కుల సంఘాలు, ఆర్ కృష్ణన్న గారి నేతృత్వంలో పనిచేసి ఎన్నిసార్లు డిమాండ్ చేస్తున్నా కానీ ఇగో చేస్తాం అగో చేస్తాం అని చెప్పి కేంద్రంలో ఉన్న పెద్దలు, కాంగ్రెస్ ఉన్నప్పుడు కాంగ్రెస్, బీజేపీ ఉన్నప్పుడు బీజేపీ, బీసీ ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా నెక్స్ట్ సెషన్లో చేస్తాం, ఇప్పుడు సెషన్లో చేస్తాం, వింటర్ సెషన్లో చేస్తాం, నెక్స్ట్ సెషన్లో చేస్తాం, ఎప్పుడు దాన్ని ఎప్పుడు అప్పుడు డిలే చేస్తూ వచ్చాం. సో ఐ రిక్వెస్ట్ ఆల్ మై బీసీ మెంబర్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ త్రూ అవుట్ ద నేషన్ టు ప్లీజ్ అటెండ్ జంతర్ మంతర్ ఆన్ 5th and 6th బికాస్ వీఆర్ కండక్టింగ్ మహాధర్నా. బీసీ కులగణన చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 5-6 తేదీల్లో పార్లమెంట్ దగ్గర ధర్నా చేస్తామన్నారు బీసీ నేతలు. 2 తెలుగు రాష్ట్రాల్లోని బీసీలందరూ తరలివచ్చి పాల్గొనాలని పిలుపునిచ్చారు.